తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం గిరిజా కళ్యాణం ధారావాహిక వింటున్నామండి రచన శ్రీ శెట్టి మధు గారు నేను స్టార్ట్ చేసిన నవలలు ధారావాహికలన్నీ కూడా నేను కంప్లీట్ చేసిన తర్వాతనే మిగతావి కూడా చదువుతానండి మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కంప్లీట్ చేయకుండానే కొత్త ధారావాహిక స్టార్ట్ చేస్తానని అనుకోవాల్సిన అవసరం లేదండి నేను వీటిని కూడా కొద్ది కొద్దిగా అయినా సరే అంటే పదిహేను ఇరవై నిమిషాలైనా సరే నేను చదివి మీకు అప్లోడ్ చేస్తానండి వీటికి తక్కువ వ్యూస్ వస్తున్నా కూడా ఆ తక్కువ మంది వ్యూవర్స్ కోసమైనా నేను చదివి వినిపిస్తానండి మీరు అన్య భావించవద్దు తప్పకుండా నేను అన్ని అన్నింటినీ కవర్ చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వల్లి నా వైపు చూడలేదు ముఖం తిప్పుకొని గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది వెళ్ళి దానిని దగ్గరికి తీసుకొని ఓదార్చాలి అనిపించింది కానీ నిస్సత్తువ ఆవహించి వెళ్ళలేదు నేరుగా వంటగదిలోకి వెళ్ళి గ్రీన్ టీ చేసి అందులో తేనె నిమ్మరసం కలుపుకొని తాగాను కాస్త రిలీఫ్ అనిపించింది మరో కప్పుతో ప్రవల్లిక గదిలోకి వెళ్ళాను అది చిన్నపిల్లల నా మొహం అది చిన్నపిల్లనేగా దిండులో మొహం దాచుకొని వెక్కుతోంది దాన్ని ఆ స్థితిలో చూసేసరికి మనసంతా చేదుగా అయ్యింది కప్పుని మీద పెట్టి మృదు స్వరంతో వలి అన్నాను అది కదల్లేదు నేను దాని తల్ల మీద చెయ్యి వేసి సారీ తల్లి అన్నాను తిరిగి నా స్పర్శతో అది తలెత్తి చూసింది మరోసారి నా బాధని వెలబుచ్చేసరికి అది జరిగింది మర్చిపోయి వెంటనే నా ఒడిలో తలదాచుకుంది ఒకరోజు నాన్న ఫోన్ చేశాడు ఏంటి నాన్న అన్నాను నాన్న వేదనాభరితమైన గొంతుతో మీ అత్తయ్య చనిపోయింది గిరిజ అన్నాడు నేను కట్రాటయ్యాను ఎలా పోయింది నాన్న అడిగాను ఆయన చెప్పసాగాడు ప్రతిరోజు జామున ఐదు గంటలకి నిద్రలేచే మనిషి ఆ రోజు తొమ్మిదైనా లేవలేదు దాంతో నాకు అనుమానం వచ్చి తన గదికి వెళ్ళాను ఆమె అప్పటికే చనిపోయి క్రిందపడి ఉంది ఏ అర్ధరాత్రో స్ట్రోక్ వచ్చినట్టుంది పైకి లేచి మమ్మల్ని పిలవాలని బాగా ప్రయత్నించింది కానీ తలుపులు బిగించి పడుకోవడం మూలానా మాకు వినపడలేదు నాన్న చెప్పడం ఆపాడు గట్టిగా ఊపిరి పీల్చి మళ్ళీ కొనసాగించాడు చాలాసేపు బాధతో గించుకున్నట్టుగా ఉంది కింద పడ్డాక చేతులు కాళ్ళు బాగా దోక్కుపోయాయి నోటి నిండా నురగతో వాళ్ళంతా చీమలు పట్టి అబ్బా ఆ చావు పగవాళ్ళకు కూడా రాకూడదు గిరిజ అయినా మిమ్మల్ని చూడాలన్న కోరిక తీరకుండానే బాధల్ని తెంచుకొని వెళ్ళిపోయిందిరా పాపం ఆవేదనతో నా హృదయం బరువెక్కిపోయింది తెలియకుండానే కళ్ళు కడలి అయ్యాయి చాలాసేపు మౌనంగా దుఃఖిస్తూ ఉండిపోయాను నిజమే ప్రేమ ఒక దివ్య భాష అది ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది లేకుంటే అత్తయ్య మీద అంత కక్ష పెంచుకున్న నేను ఇలా బాధపడటం ఏమిటి మళ్ళీ నాన్నే అన్నాడు ఈ మధ్యకాలంలో తనలో చాలా మార్పు వచ్చిందిరా ఒకనాడు నాతో కూర్చొని రే ఈ తమ్ముడు మనమందరం కలిసి గిరిజకి ఇష్టం లేని పెళ్ళి చేసి దాని గొంతు కోసాంరా పైగా అంత చిన్న వయసులో దానికి పెళ్లి చేయడం మహా పాపం అని చాలాసార్లు వాపోయింది అని ఆగి మళ్ళీ పాపం తన చివరి రోజులు కొడుకు మనవరాలతో గడపాలని చాలా ప్రయత్నించింది కానీ విధి చిన్న చూపు చూసి కొడుకుని తీసుకుపోయింది నుంచి ఆవిడ బాగా దిగులు పెట్టుకుంది ఎవరితోనూ సరిగా మాట్లాడేది కాదు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ గడిపేది నేను ఎంత నచ్చ చెప్పినా ఆవిడలో మార్పు రాలేదు అలాగే ఉంటూ ఉంటూ కడతేరిపోయింది నా హృదయాంతరాలంలో ఏదో తెలియని వ్యధ అత్తయ్య మనసు తెలిసాక దుఃఖంతో నిండిపోయింది ఆవిడ చుట్టూ నా ఆలోచనలు ఎప్పుడూ కఠినంగానే ఉండేవి నా బుద్ధి నా మనసులో తనెప్పుడూ శత్రువర్గమే అందుకే తనుగా వచ్చి తలుపు కొట్టినా నిర్దాక్షిణ్యంగా నెట్టివేశాను పాపం ఎంత బాధపడి ఉంటుంది మనసు ఎంత పరితప్తమై ఉంటుంది ఆ బాధతోనే తను కడతేరిపోయింది నిజంగా ఆవిడ నాకు చేసిన ద్రోహం కంటే ఆవిడకి నేనే ఎక్కువ అన్యాయం చేశాను ఒక్కసారి కూడా కొడుకు ఇంట్లో కాలు మోపనివ్వలేదు మనుమరాల్ని చుట్టం చేసి కొడుకుని శాశ్వతంగా దూరం చేశాను ఎంత వ్యధ చెంది ఉంటుంది తను ఆ పాపం నన్ను వదలదేమో నాన్నతో ఆ మాటే అన్నాను ఆవిడ శాపం నన్ను దహిస్తుందా నాన్న నాన్న ఊరడింపుగా లేదో ఊరుకో బాధపడి మనసు పాడు చేసుకోకు ఏమీ జరగదు అత్తయ్యకి నీ మీద ఏ ద్వేషమూ లేదో అన్నాడు నేను నవ్వి ఏదో జరుగుతుందని కాదు నాన్న మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు నా తలరాత ప్రకారం అది జరిగిపోయింది కానీ మీరంతా కలిసి నాకు అన్యాయం చేశారని జీవితకాలం మిమ్మల్ని వెంబడించాను ఇన్ని అనర్థాలకు కారణభూతం అయ్యాను అది తలుచుకుంటే చాలా బాధగా ఉంది నాన్న అని ఆగాను నాన్న తిరిగి మాట్లాడలేదు నా భుజం మీద చెయ్యి వేసి అనునయంగా తట్టాడు ఆ తర్వాత మరో వారం రోజులు అక్కడే ఉండి నేను నా కూతురు నెల్లూరికి బయలుదేరాం కదిలే ముందు నాన్న ఒక బ్యాగ్ తెచ్చి నా చేతికిచ్చాడో ఏంటి నాన్న ఇది డబ్బులు మీ అత్తగారివి నేను విభ్రాంతిగా చూస్తుంటే ఆయనే అన్నాడు చాలా రోజుల క్రితమే నీకు చేర్చమని ఇచ్చింది ఆ సమయంలో నాకు తీరికలేక ఇవ్వలేకపోయాను ఎంత పది లక్షలు అని చెప్పినట్టు గుర్తురా చూడలేదు నేను ఆశ్చర్యపోయి అంత డబ్బు ఎక్కడిది నాన్నా ఆవిడకి అన్నాను ఆవిడ ఊర్లో పొలము ఇల్లు అమ్మగా వచ్చినవి కొంత మిగతావి కొడుకు జీతం తన పెన్షన్లో నుంచి కూడబెట్టినవి కావచ్చు నేను ఆ డబ్బు తీసుకోలేదు నాన్నతో అన్నాను అత్తయ్య మంచితనం తెలుసుకునే కొద్దీ నాకు సిగ్గేస్తోంది నాన్న ఆవిడికి ఉన్న ఉదార బుద్ధిలో నాకు సగం కూడా లేకపోయింది అని ఆగి తిరిగి వద్దు నాన్న ఆ డబ్బుని మీ దగ్గరే ఉంచండి అన్నాను నాన్న గుంబనంగా నవ్వి నేను తీసుకుంటే దయ్యమై పీడిస్తుంది అన్నాడు నేను శృతి కలిపాను అది మాత్రం నిజం నాన్న నవ్వి చెప్పాను ఆ సాయంత్రమే తిరుగు ప్రయాణం కట్టాం ఇంటికి వచ్చాక కూడా అత్తయ్య మరణం తాలూకు బాధ నన్ను చాలా రోజులే వెంటాడింది అయితే తీరికలేని మూలాన త్వరగానే మర్చిపోయాను మరునాడు ఆఫీస్కి వెళ్ళడానికి బస్టాప్కి వచ్చాను అనుకోకుండా ఆ యువకుడు గుర్తుకు వచ్చాడు చాలా మామూలుగా దేనికోసం వెతుకుతున్నట్లుగా చుట్టూ చూశాను లేడు మనసులోనే చిన్న నిట్టూర్పుతో కూడిన అసంతృప్తి నిరాశగా నిల్చుంటే బస్సు వచ్చింది ఎక్కబోతుండగా ఏవండి మిమ్మల్ని అన్న పిలుపు విని ఆగి చూశాను అతనే నా వెనకనే ఉన్నాడు గుండె గదిలో వీణ మనసు గదిలో హంసధ్వని ఒకేసారి మృగాయి అతడు ఆగండి అనగాని ఆగిపోయాను తెలియని సిగ్గు సింగారమే అయితే ప్రేమ తాలూకు భావం కాళ్ళకి బంధాలు వేసింది నేను ఏమిటి అనకముందే అతడే అన్నాడు మీ మీతో మాట్లాడాలి ప్లీజ్ అతడి ఏమి కావచ్చు దగ్గరతనం కావచ్చు నా మౌనాన్ని పటాపంచలు చేసింది చెప్పండి అన్నాను ఇక్కడ చెప్పే విషయం కాదు అన్యథా భావించకుంటే ఎక్కడైనా కూర్చుందాం రెండే రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను అతని గొంతులోని సిన్సియారిటీకి నేను తల ఒగ్గి రండి నడుస్తూ మాట్లాడదాం అన్నాను ఇద్దరం కలిసి నడవసాగాము చెప్పండి ఏమిటి అతడు చాలాసేపు మౌనముద్రలో ఉండి ఎప్పటికో నోరు విప్పాడో మీరు కోప్పడను అంటే చెబుతాను కోప్పడే విషయాలు ఎందుకు అలా మాట్లాడటం అతడు కాస్త కంగు తిని మీరు ముందుగానే నా కాళ్ళకి బంధం వేస్తున్నారు ప్లీజ్ చెప్పనివ్వండి ప్రాధేయపూర్వకంగా అడిగాడు నాకు నవ్వు వచ్చింది ఆపుకుంటూ సరే కోప్పడను గాని చెప్పండి అన్నాను అతడు చెప్పబోతున్నది ఏమిటో నాకు అర్థమైంది అతడు సందిగ్ధంలో కొనసాగుతుండగానే మా ఆఫీస్ వచ్చింది నేను నవ్వి మీరు చెప్పాలని అనుకున్న విషయం జీవితకాలం లేటు మా ఆఫీస్ కూడా వచ్చేసింది రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాను అతను నవ్వాడు మా ఆఫీస్ క్యాంటీన్లో ఇద్దరం ఎదురెదురు కుర్చీల్లో కూర్చున్నాం నాయర్ రెండు టీలు తెచ్చి టేబుల్ మీద ఉంచి వెళ్ళాడు ముందు చెప్పినట్టు ఇప్పుడు అతడేమీ నాకు కొత్తగా అనిపించలేదు తర్వాత చెబుతురుగాని ముందు టీ తీసుకోండి అన్నాను అతడు మళ్ళీ నవ్వి ఏదో చెప్పబోయి ఆగాడు అతడి అవస్థ గమనించి మళ్లీ నేనే అన్నాను మీరు ఎలాంటి విషయం చెప్పినా నిజంగానే కోప్పడను చెప్పండి ధైర్యంగా అన్నాను నేను ఈసారి అతడు తటపటాయించలేదు సూటిగా నా కళ్ళలోకి చూస్తూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉంది అన్నాడు అతడు చెబుతున్నది లాగా ఉన్నా కూడా ఒక చల్లటి పిల్ల తెమ్మర నన్ను తాకి వెళ్ళిపోయింది కళ్ళు అరమోడ్పులయ్యాయి ఎక్కడో లోన స్తంభించిన జ్ఞానేంద్రియాలు శిలల్లా కదులుతున్న భావన అయినా ఏదో సంకోచం నా పెళ్లి గురించి కూతురు గురించి తెలిస్తే అతడి ఫీలింగ్ ఎలా ఉంటుంది అప్పుడు కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపుతాడా బహుశా ఉండకపోవచ్చు అందుకే నా గురించి నీకేం తెలుసని అంత నిర్ణయం తీసుకున్నారు అన్నాను అతడు ఎలాంటి భేషజాలు లేకుండా మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటాను ఎందుకంటే తొలిసారి మిమ్మల్ని దూరం నుండి చూసి ప్రేమించాను ఆ రోజు నుండి నా హృదయం నిండా మీరే నిండిపోయారు పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని మాత్రమే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతడు ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు అలాంటప్పుడు మీ కులము మతము గోత్రాలతో నాకు ఏమిటి పని నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను నా మీద మీ అభిప్రాయం ఏమిటి అన్నది ఇక్కడ సమస్య చెప్పి ఆగాడు నేనేమీ మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయాను అతడే అన్నాడు అది కూడా ఇప్పటికిప్పుడే చెప్పనవసరం లేదు టేక్ యువర్ ఓన్ టైం ఒక వారం లోపల చెప్పండి చాలు ఎస్ ఆర్ నో ఏదైనా నాకు ఓకే కాకపోతే మీ నిర్ణయం రెండవది అయినప్పుడు మాత్రం ఆ క్షణం నుండి నేను మీకు కనిపించను నా వలన ఎలాంటి ఇబ్బంది జరగదు ఆలోచించుకోండి అని దీర్ఘంగా చెప్పి ఆపాడు అతని స్వరం వింటుంటే నాకు గాలిలో తేలిపోతున్న అనుభూతి కలిగింది నలిగిపోయిన బీజం ఒకటి మరలా మొలకెత్తినట్టు ఇంకిపోయిన ఆశలన్నీ మరోసారి జీవం పోసుకున్నాయి అది కొద్దిసేపు మాత్రమే వాస్తవం అద్దంలా నిలిచింది నా గతం తెలిస్తే ఇతడు ఇంత ఉత్సాహంగా మాట్లాడతాడా వివాహిత అని తెలియగానే బహుశా పారిపోతాడనుకుంటా ఇతడే కాదు వివాహమై తల్లి కూడా అయిన ఒక అమ్మాయిని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు పైగా ఎక్కువ కాకపోయినా ఇద్దరి మధ్య వయసు తేడా ఎలాగూ ఉంది నిజం నగ్నం అయ్యాక పొడవైన నిశ్శబ్దం మా మధ్య రాజ్యమేలింది నా మనసుకి నచ్చని చెప్పక తప్పని నిజం చెప్పాను మీరు పొరబడుతున్నారు నాకు వివాహమైంది అని అతడికి ఊహించని సమాధానం అది విభ్రాంతుడై చూశాడు జీర్ణం కానీ నిజం విన్నాక చాలాసేపు సతమతమయ్యాడు మళ్ళీ తేరుకొని నిజం చెప్పండి మీరు నన్ను దూరం పెట్టాలని చూస్తున్నారు కదూ అన్నాడు అతడి సంశయం నిజమే అతనే కాదు నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా నాకు పెళ్ళయింది అంటే అస్సలు నమ్మరు కారణం నా మొహంలో పసితనం వీడని ఛాయలు కావచ్చు రోజువారీ ఎక్సర్సైజ్ వలన నా బాడీలో సడలని బిగువు కావచ్చు నా చూపు తిప్పుకొనివని అందము కావచ్చు నా వయసు ఇరవై మూడు లోపు అన్నా కూడా ఖచ్చితంగా నమ్ముతారు అతడు నా మెడ కాళ్ళవైపు చూడటం గమనించాను బురుకుటి ముడిపెట్టి ఏదో మాట్లాడబోగా నేనే చెప్పాను భర్త చనిపోయాడు తమాషాగా ఆ క్షణం అతడి వదనంలో విషాదం బదులు ఆనందం కదలాడింది అది నేను గమనించేలోపు స్పాంటేనియస్గా ఫీలింగ్స్ మార్చేసి సారీ అన్నాడు నాకు నవ్వు రాబోయింది కానీ ఆపుకున్నాను ఈ లోపు అతడు సర్దుకొని చూడండి మీ గతం విషాదమైనదే కాదనను నాకు బాధగా ఉంది అలాగని మీ జీవితం అంతటితో అయిపోలేదు దానిని పునర్నిర్మించే భాగ్యం నాకిచ్చేట్లయితే మీరు వింటానంటే సావధానంగా చెబుతాను అని ఆగాడు నేను అతని కేసు చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కళ్ళు ఆర్పి లేపాను అతను కొనసాగించాడు ప్రేమ అనేది మనిషిలో ఒక్కసారి పుడుతుంది రెండవసారి ప్రేమ పుట్టడం ట్రాష్ కాకపోవచ్చు కానీ వదులుకోలేనంత గాఢత మాత్రం ఉండదు సో నాది తొలి ప్రేమ మీకు పెళ్ళి అయిందని నా కులం మతం కాదని వదులుకునే అంత వీక్గా అయితే నా ప్రేమ ఉండదు అలాగని మీ భర్త బ్రతికి ఉంటే నేను ఆ మాట ఎప్పుడు అనేవాడిని కాను మళ్ళీ అతడు పోవాలని కోరుకోవటం కాదు అంటే మీ లైఫ్లో మీ భర్త ఉన్నా లేకున్నా నా ప్రేమ మాత్రం అజరామం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదిలా కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే నా లైఫ్లో ప్రేమ అనేది ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సెకండ్ కాదు చెప్పి ఆగాడో అతడలా శిల్పం చెక్కినట్లు చెప్పుకొని పోతుంటే రాలినై విన్నాను తేరుకోవడానికి కొంత సమయం పట్టింది ఈలోపు అతడే అన్నాడు మీ అభిష్టం ఏమిటో ఇప్పుడు చెప్పండి ఏమని చెప్పగలను అతడు అంత వివరించాక నిబిడసిక్తమైన జీవితంలో వెలుగుని నింపుతాను అంటే ఎప్పుడో చేజారిపోయిన కలల కావ్యాలను మళ్ళీ వినిపిస్తానంటే ఎలా కాదనటం నా మనసు బుద్ధి హృదయం జీవితం ఎప్పుడో నీకు అర్పించేశానో అని చెప్పనా నీ మీద నుండి వీచే గాలిని సైతం ప్రతిక్షణం ఆస్వాదిస్తూ ఉన్నానని చెప్పనా లేక సమాజము కట్టుబాట్లు ఇవన్నీ అడ్డంకిగా మారుతాయని చెప్పనా ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాను అతడు నా నిశ్శబ్దాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నాడో నేనంటే ఇష్టం లేదా సరే అలా అయితే వదిలేయండి అన్నాడు నేను కలవరపడి చూశాను అయ్యో అంత మాట నేనెలా అనగలను నీ చూపుల తాకిడికి నా హృదయాన్ని నా శరీర గుమ్మానికి నీ స్పర్శని నీ మాటల వారధికి నేను నదినై నీ బాహువుల అంబుదిలో కలిసిపోతాను ఇవన్నీ నేను పైకి అనలేదు నాకు ఒక కూతురు కూడా ఉంది ఈ మాట మాత్రం పైకి చెప్పాను అతడేమీ చెదరలేదు సో వాట్ అన్నట్లుగా చూశాడు నేను వెంటనే మరో బాణం వదిలాను వయస్సు కూడా మీకంటే ఎక్కువే ఉండవచ్చు అతడు నవ్వి మీకు పెళ్ళయింది అన్న విషయం కంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలని నేను అనుకుంటాను అని ఆగి మళ్ళీ ఒక విషయం అడుగుతాను చెబుతారా అన్నాడు హా తల ఊపాను మీకు నేనంటే ఇష్టమా కాదా అది చెప్పండి చాలు సీతా కళ్యాణ ఘట్టంలో సీతమ్మ తల్లి రామయ్యని చూడాలని చాలా ఆశపడిందట కానీ ఆనందంతో హృదయం నిండిపోయి సిగ్గుతో తలవాలి కనురెప్పలు పైకి లేవనే లేదట అలా అయిపోయాను నేను సంతోషాన్ని నింపుకున్న కళ్ళు కావేరి అయ్యి నిండా నీళ్లు చేరి అతడు మసకగా కనిపించాడు తాకుదామంటే అతడి పాదాలు లేవు ముద్దిడాలంటే సిగ్గు ముప్పిరిగొంది ఆలింగనం అంటే చుట్టూరా జనం ఇవేమీ చేయలేక చివరికి అతని చేతిని తాకాను ఆ స్పర్శ చాలు అతడికి చాలా విషయాలు చెప్పింది అతడు నవ్వాడు చివరిగా ఒక మాట చెప్పాను నాకు కొంత గడువు ఇవ్వండి దేనికి నా కూతురితో మాట్లాడాలి మీ కూతురు ఒప్పుకోకపోతే అలా జరగదని ఆశిద్దాం ఒకవేళ జరిగితే నా కూతురు తెలివిగలది చెప్పి టైం చూసుకుని అయ్యో నాకు డ్యూటీకి టైం అయింది అంటూ పైకి లేచాను అతడు పైకి లేచి ఇంతకీ మీ పేరు చెప్పలేదు అన్నాడు గిరిజ గిరిజా కుమారి మరి మీ పేరు చంద్రం చంద్రశేఖర్ అతడిని సాగనంపి నేను ఆఫీస్లోకి వెళ్ళాను ఒకరిద్దరూ నా వైపు వింతగా చూడటం కనిపించింది నేను అదేమీ పట్టించుకోకుండా నా సీట్లో కూర్చున్నాను అంతలో కామాక్షి వచ్చి పలకరించింది హలో ఏమిటి లేటు అంటూ కామాక్షి నాకున్న ఒక్కగానొక్క మంచి ఫ్రెండ్ నేను కూడా నవ్వి హలో అన్నాను ఎవరా హ్యాండ్సమ్ కామాక్షి నా చెవి దగ్గరికి వంగి అడిగింది నేను స్టన్ అయ్యి మళ్ళీ సర్దుకొని తర్వాత చెబుతాను అన్నాను అది కీప్టప్ అని నవ్వేసి వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఆ రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు భోజనం కూడా చేయలేదు మంచం మీద ఆలోచిస్తూ పడుకున్నాను కూతురితో చంద్రం విషయం చర్చించాలంటే ఎక్కడో చిన్న బెరుకు ఒకవేళ అది అధిగమించి చెప్పినా అది ఎలా రిసీవ్ చేసుకుంటుందోనన్న భయం అది వద్దంటే ఏం చేయాలి అన్నదానికి నా దగ్గర జవాబు లేదు దానిని కాదని నేను ఏ పని చేయలేనో అదంటే అంత ప్రాణం నాకు చంద్రం గుర్తుకు వచ్చాడో అతడి రూపం మాట తీరు ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చాయి అతి కొద్ది కాలంలో నా మనసుకి బాగా దగ్గరైన వ్యక్తి నాకు నా కూతురు తర్వాత అతడు మాత్రమే ఏంటమ్మా గిరిజమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు తమాషాగా అంటూ నా కూతురు లోపలికి వచ్చింది నా ఆలోచన తెగింది క్షణంలో మామూలుగా అయ్యి ఏం లేదులేవే రా వచ్చి పడుకో అన్నాను అది వచ్చి నా పక్కన కూర్చుంది భోజనం ఎందుకు చేయలేదు మమ్మీ రాగానే అడిగింది ఆకల్లేదు ముక్తి సరిగా చెప్పాను అది నా మొహంలోకి దీక్షగా చూసి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మమ్మీ నువ్వు దేని గురించో బాగా ఆలోచిస్తున్నావు అదేమిటో చెప్పు అంది ఆ క్షణంలో నా మనసులోని కోరికను వెల్లడించి బరువుని దించుకోవాలి అనిపించింది కానీ అంత చిన్న పిల్లతో నా ప్రేమ విషయం చెప్పాలంటే బిడియం అడ్డుతెరలా నిలిచింది లెటర్ రాయడమే సులువైన మార్గం అని తోచింది ఇక ఆ విషయం పొడిగించకుండా మామూలుగా అయిపోయి హా చెప్పు ఏంటి నీ కాలేజీ విషయాలు అన్నాను అప్పుడప్పుడు దాని క్యాంపస్ విషయాలు అడగటం నాకు షరా మామూలే అది ట్రాక్ తప్పకుండా మాట మార్చుకు మమ్మీ ఏదో చెప్పలేక సతమతం అవుతున్నావు ఏంటది అంది వెంటనే ఇక నేను దిగిరాక తప్పలేదు అయినా మాట మార్చి ఆఫీస్లో చిన్న ప్రాబ్లం లేవే అన్నాను నా మాటల్లో కాస్త విసుగు దొరలడంతో నా కూతురు తిరిగి ప్రశ్నించలేదు అయినా కూడా దాని మనసులోని అనుమానం దాని కళ్ళల్లో కదలాడింది ప్రవల్లిక నిద్రపోయాక లెటర్ ప్యాడ్ చేతికి తీసుకున్నాను ఇంట్రడక్షన్ ఎలా మొదలు పెట్టాలో చాలాసేపు అర్థం కాలేదు మొదట ఏమని రాయాలి రాస్తే నా కూతురు ఎలా తీసుకుంటుంది రెండు నిమిషాల తర్జన భర్జన తర్వాత సింపుల్గా రాశాను నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అతనికి నేనంటే ఇష్టం మాత్రమే కాదు ప్రాణం నా గతం మొత్తం వివరించాక కూడా నన్ను వివాహమాడతానని ముందుకు వచ్చాడు నీ అభిప్రాయం మొక్కుసూటిగా చెప్పురా రాసాక మరోసారి చూసుకున్నాను తృప్తిగా తోచింది వచ్చి పడుకుంటే వెంటనే నిద్ర పట్టేసింది తెల్లవారి కాస్త ముందుగానే నిద్ర లేచాను గదిలోకి తొంగి చూస్తే అది ఇంకా నిద్రపోతూ కనిపించింది నేను వెళ్ళి దానిని నిద్రలేపి లెగవే కాలేజీకి టైం అవుతుంది అని నేను స్నానానికి వెళ్తున్నాను అని చెప్పి బాత్రూంలో దూరాను నేను స్నానం పూర్తి చేసి వచ్చేసరికి అది లెగిపోయి బ్రష్ చేసుకుంటూ కనిపించింది వళ్ళీ బాత్రూంలోకి దూరాక నేను వెళ్ళి గబగబా లెటర్ ప్యాడ్ చూశాను అది కనీసం చూడలేదని అర్థమయ్యాక మనస్సు సూరుమంది ఏదో తెలియని ఎగోని కెరటాలు కెరటాలుగా అతడి తాలూకు ఆలోచనలు మనసును తొలుస్తుంటే దానికి చుక్కాని కాలేని నా కూతురు మందబుద్ధి మీద చిన్న అలక అంతే అది స్నానం చేసి తిరిగి వచ్చే వరకు నా బెడ్రూంలో కూర్చున్నాను అప్పుడైనా అది లెటర్ ప్యాడ్ చూసి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుందని నా ఆశ కానీ నేను ఊహించినట్టు అది కనీసం లెటర్ ప్యాడ్ వంకైనా చూడకుండా గబగబా తయారయ్యి బాయ్ మమ్మీ అంటూ కాలేజీకి వెళ్ళిపోయింది నా మనస్సు చివుక్కుమంది అది ఒప్పుకొని ఒప్పుకోకపోని లెటర్ ప్యాడ్ చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించి ఉంటే మనసుకి తృప్తిగా ఉండేది మళ్ళీ రేపటి వరకు ఈ టెన్షన్ తప్పదు డ్యూటీకి వెళ్తుండగా దారిలో చంద్రం కలిశాడు ఈ మధ్య కాలంలో అతడు నాకు బాగా సుపరిచితుడయ్యాడు ఇద్దరం ఎలాంటి భేషజాలు లేకుండా బాగా కలిసిపోయాము ఇరువురం నడుచుకుంటూ వెళ్ళి నాయ రంగంలో కూర్చున్నాం కుర్రాడు టీలు తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళాడు చంద్రం టీ సిప్ చేస్తూ ఏం డెసిషన్ తీసుకున్నారు అన్నాడు నేను నవ్వి మీరు ఇచ్చిన గడువు ఇంకా ఉంది అని చెప్పాను ఇంతలో చంద్రం ఉన్నట్టుండి నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు స్త్రీ విషయంలో పిరికివాడు చొరవ ఇచ్చినా తీసుకోడు ధైర్యవంతుడు ఇవ్వకపోయినా తీసుకుంటాడో నేను కంగారుపడి చేతిని వెనక్కి తీసుకున్నాను చంద్రం విడవకుండా మరింత గట్టిగా పట్టుకున్నాడు నా ప్రతిఘటన ఆగిపోయింది నాకు తొలి పురుష స్పర్శ అది నిజం ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ నేను ఇంతటి హాయిని అనుభవించలేదు నా భర్త హోదాలో బావ చాలాసార్లు నన్ను ముట్టుకొని ఉండొచ్చు కానీ అది ఎప్పుడూ నా మనసుని తాకలేదు కోరికల కేంద్రం మెదడు అయితే అందులో బావకి స్థానం లేకపోవడం వలన కావచ్చు అతడు తాకితే చిరాగ్గా అనిపించేది కానీ ఇప్పుడు అలా కాదు నా చెక్కిళ్ళు కెంపు వర్ణాన్ని సంతరించుకుంటే తను అంతా విద్యుత్తు ప్రవహించింది చేతిని కూడా వెనక్కు తీసుకోలేనంతగా అసక్త నన్ను మైకన్లా కమ్మేసింది కనీసం ఆఫీస్ కోలీగ్స్ చూస్తారన్న స్పృహ కూడా నాకు కలగలేదు చంద్రం చేతిని వదలకుండా మన విషయం మీ అమ్మాయికి చెప్పారా అన్నాడు నాకు గొంతు పెగలేదు చంద్రం చేతి స్పర్శ గిలిగింతలు పెడుతుంటే హస్కీ వాయిస్తో లేదు అన్నాను పోనీ నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి మీ అమ్మాయిని నేను కన్విన్స్ చేస్తాను అన్నాడు నేను ఎలాగో తమాయించుకొని డోంట్ వరీ ఈ ఒక్కరోజు ఆగండి అన్నీ కుదిరిపోతాయి అన్నాను చంద్రంకి మరింత కోఆపరేట్ చేస్తూ ఒకవేళ మీ డాటర్ కాదంటే దానికి నా వద్ద జవాబు లేదు నా కూతురు తెలివిగలది అంగీకరిస్తుందన్న నమ్మకం నాకు ఉంది అన్నాను అయినా కాదంటే అప్పుడు ఆలోచిద్దాం అతడికి మరో ప్రశ్న వేసే ఆస్కారం ఇవ్వకుండా చెప్పాను చంద్రం ఇక రెట్టించలేదు మరోసారి చేతిని సున్నితంగా ఒత్తి సీయూ టుమారో అంటూ లేచి వెళ్ళిపోయాడు నేను ఆఫీసులోకి వెళ్ళాను ఎందుకోగాని ఆ రోజంతా ఆఫీసు ఆహ్లాదంగా కనిపించింది మనసుకి రెక్కలొచ్చినట్టు గది మొత్తం విహరించింది కుర్చీలో కూర్చుంటే చంద్రం చేతి స్పర్శ ఇంకా తడిగానే తోచింది అంతలోనే కామాక్షి వచ్చి హాయ్ అంటూ పలకరించింది నేను తిరిగి విష్ చేయకముందే ఎవరా గురుడు మంచి హ్యాండ్సమ్ పర్సనాలిటీ నిన్న చెబుతానని తప్పించుకున్నావు అని కన్ను గీటింది అప్పుడే రొమాన్స్ దాకా వెళ్ళారటగా అంది నేను బిత్తరపోయాను ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే